నా ఫ్రెండ్ ఎలా ఉన్నాడు? బాగున్నాడా? మా ఛానల్ పేరు ఎన్డిఆర్ గార్డెన్. ఈరోజు మనం పచ్చి సీతఫలాల్ని ఎట్లా మాగు పెట్టుకోవాలో చూపిస్తున్నాను. మాగితే మీకు వీడియో తీసి చూపిస్తాను. ఇది 100%గా సక్సెస్ అవుతుంది. మీకు పచ్చి సీతఫలాలు అవి దొరికితే ఉయ్యాలు బియ్యంలో పెట్టుకోవాలి. మీకు చూపిస్తాను వీడియో ఎట్లా మాగు పెట్టుకోవాలో. ఇవైతే మొత్తం పచ్చి సీతఫలాలు నేను బయట హార్వెస్ట్ చేసుకున్నాను. చెట్టుకి చూడండి, పూర్తి పచ్చి సీతఫలాలు ఇవ్వండి. మెంతు నొక్కినా గట్టిగా ఉంటాయి. అన్నీ పచ్చివి అసలు మాగలేదు, పూర్తిగా మాకు స్వీట్గా ఉంటాయి, గట్టిగా ఉంటాయి. గట్టిగా ఉండే దాన్ని మనము ఒక సంచి అనేది తీసుకోవాలి. సంచిలో బియ్యం వేసుండాలి. ఏదో బియ్యము మనం కూడ వండుకునే రేషన్ రేషన్ బియ్యము కూడ వండుకునే బియ్యాలైనా తీసుకోవచ్చు. స్టోర్ బియ్యం అయినా బియ్యం సరిగా అనిపించట్లే. బియ్యం తీసుకొని చూడండి, బియ్యం సరిగ్గా పెడతాము. బియ్యం తీసుకొని ఒక పేర్చాలి. అంటే మీ లోపల మొత్తం లోపలికి వెళ్ళిపోవాలి. బియ్యం లోపలికి అన్నీ ఒకరుగా పెట్టేద్దాం. విరిగ్గా పెట్టేస్తాము. మనం ఇలాగా మొత్తం పెట్టుకోవాలి. కానీ ఫంగస్ పట్టకుండా ఉండాలి. దీనికి మిల్లీబగ్స్ అలాంటివి పట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకే బియ్యంలో పెట్టేస్తే తొందర మాగిపోతాయి. అవి మనం తినేకి రెడీగా ఉంటాయి సీతఫలాలు అనేవి. ఇప్పుడే కొన్ని పెట్టేసినాను, మొత్తం నిండుతుంది. బియ్యం అనేది ఇంపాయింట్ పోతున్నాం. సరిగా అనిపించకపోతే సరే బియ్యం సరిపోలేదు మాకు. చూద్దాం మళ్ళా 4 డేస్కి మాకైతే 4 అండ్ 5 డేస్కి అయితే ఇంత ఛాన్సెస్ ఉంటే మంచి బియ్యం అయితే 5 డే 2 డేస్కి మాగుతాయి. ఇలా పెట్టుకుని ఉండేది. ఒక పేపర్ తీసుకోండి, పేపర్ని ఫోల్డ్ చేయాలి. చేసి ఈ సంచు ఎంత పడుతుందో అంత ఫోల్డ్ చేయాలి. అసలు నేను చూడకూడదు బియ్యంలో 2 అండ్ 5 డేస్ అయితే చూడండి కుళ్ళిపోతే తెలియదు. సక్సెస్ కాకపోతే మీరు సరిగ్గా చేయండి. పెట్టేస్తున్నాం అదే బియ్యం సంచు దీని పైన కప్పేయాలి. ఎందుకంటే దీని పైన పురుగులు ఇట్లాంటి అటాక్ కాకుండా కాపాడచ్చు. సరిగ్గా ప్రాపర్గా అన్ని సీతఫలాలు తలిగేలాగా పెట్టాలి. కాయలు అయినప్పుడు రెడీ అయితే మీకు వీడియో తీసి చూపిస్తాము. అలాగైతే ఇంకా మొత్తం కప్పేసినప్పుడు ఈ సంచు ఉందా, ఈ సంచుని మొత్తం తీసేయాలి. మెడి ఎంత తీసేసి దీనికి 3 వేసేయాలి. అంతే ఫ్రెండ్స్.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి మాగితే మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా ముడి వేసుకొని ఇంకా ఫుడ్ ఇస్తుంది అంబో. ఇది ఒరిజినల్ సీతాఫలాలే. సబ్స్క్రైబ్ అయితే చేయండి. కామెంట్స్లో ఎట్లా నచ్చిందో, సక్సెస్ అయిందో లేదో మీరు కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.